హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ స్టార్. టుడే స్పెషల్ ఈజ్ సండే, అది యాగా ఫాదర్స్ డే స్పెషల్ అందరికీ. ఈరోజు నా టార్గెట్ వచ్చేసి 100 ఫాదర్స్ డే కోసం ఒక 10 వీడియోస్ సెగస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఫాదర్స్ డే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈరోజు చేస్తానా చేయనా 100 వీడియోస్ లవ్ యూ దోస్తులు. మీ అందరికీ టిక్ టాక్ లో ఫేమస్ కానీ ఒక ఐడియా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మీరంతా ఏం అవసరం లేదు, సిగ్గు అనేది పడకూడదు టిక్ టాక్ లో. ఎక్కడంటే అక్కడ వీడియో తీస్తుండాలి. కామన్ సిగ్గు లేకుండా నేను సిగ్గుపడుతున్నాను, నేను చేయలేని సిగ్గు అంటే కాదు, ఒకటి గుర్తు పెడతా, ఎప్పుడు ఫేమస్ కాలేదు. లవ్ యూ దోస్తులు, నేను మీ ఫేస్బుక్ స్టార్. టిక్ టాక్ బ్యాండ్ అవుతుంది అంటున్నారు. ఇది మన టిక్ టాక్ యాప్ చైనా వాళ్ళదంట. చైనా వాళ్ళదైతే ఎవరిదైతే మనం వాడకూడదా, ఏం రూల్ ఉందా వాడకూడదని? కరోనా వచ్చింది చైనా నుంచి, అన్ని దేశాలు వాడుతున్నాయి కదా, కరోనా తట్టుకుంటున్నాం కదా. ఈ కరోనా మళ్ళీ టిక్ టాక్ ఎందుకు బంద్ చేస్తున్నారు చెప్పండి? ఏమైనా తప్పు చేశారా? మామూలే తప్పులు అని జరుగుతుంటాయి. ప్రతి ఒక్క మానవుడు తప్పని చేస్తూనే ఉంటాడు. కామన్ అవన్నీ ఒక దిక్కు పట్టించుకుంటుండాలా, వదిలేస్తుండాలా. కానీ ఇలాంటి యాప్లను బంద్ చేస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో మంది దీనివల్ల చాలా మంది పైకి వచ్చారు, కొంతమంది తగ్గిపోయారు, దీనివల్ల కొంతమంది దెబ్బతిన్నారు, చాలా మంది జరిగాయి. కానీ కొంతమంది ఫేమస్ అనే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందంటే, టిక్ టాక్ వస్తుంటే ఎందుకు బ్యాన్ చేస్తారు? ఏమన్నా ఏమైనా చెడ్డ పని చేశారా? కామన్ ఏమన్నీ మూవీస్లో చేస్తున్నారు కదా చెడ్డగా, దీంట్లో చేస్తే ఏమైనా తప్ప? జస్ట్ 15 సెకండ్సే, అది 2 గంటలు 3 గంటలు చేస్తున్నారు, దాన్ని పట్టించుకోరా? అలాంటి బ్యాన్ చేయరా? ఇలా ఏమైనా తప్పు చేశారు చిన్న చిన్న యాప్లను బ్యాన్ చేయనికే? లవ్ యూ దోస్తులు, ఉంటా మీ ఫేస్బుక్ స్టార్. బ్యాండ్ అయితే కాదు, ఓకేనా? నేను హాయ్నా, అందరికి నమస్తే. చాలా మంది అంటున్నారు కదా నువ్వు ఇన్ని వీడియోస్ చేస్తావు, అంతమంది ట్రోల్ చేసినా ఏం పట్టించుకో అంటున్నారు. బ్రో, నేను ఎవ్వరిని పట్టించుకోను, నా కొద్దీ నేనే, ఎవరేమన్నా పట్టించుకోను. ఎంత కామెంట్స్ పెట్టుకుని నాదెంత నెగిటివ్, నాది నేనే చూస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ స్టార్. నేను టార్గెట్ వచ్చేసి 100 వీడియోస్. ఇప్పటికే 25 వీడియోస్ అయిపోయా, ఇప్పటికే 1.5 GB కంప్లీట్ అయింది. ఇంకా 50 ఛార్జింగ్ కూడా అయిపోయింది, 50% ఉంది. 100 వీడియోస్ అంటే ఆశ మాస కాదు, ఓపికి ఉండాలా, టాలెంట్ ఉండాలా. హాయ్ ఫ్రెండ్స్, బండాపూర్ పోరాలంటే తెలుసు కదా, నగించడానికి అన్ని విడతల పక్కన కటింగ్లు తీసుకొస్తాం. మా ఫ్రెండ్స్ చూడు విడతలు, చూపెట్టండి ఒకసారి విడతలు. అదో వీంది వాళ్ళు చూడండి, మొత్తం అంతా ఒకటే ఊరు, మాదంతా ఒకటే స్టైల్. విడతల ప్రకారం కటింగ్ ఏ మీకు చుక్కలు చూపిస్తాం నగడానికి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ స్టార్. టిక్ టాక్ లో లైవ్ ఎలా వచ్చింది అందరికీ అంటున్నారు కదా, మిలియన్స్ లేకుండా కూడా లైవ్ ఎలా వస్తుందంటే, మంచి మంచి వీడియో తీయండి. టిక్ టాక్ లో రిపోర్ట్ యాప్ ఉంటుంది, రిపోర్ట్ లో పోయి కొట్టండి, ఆటోమేటిక్ గా అందరికి వస్తుంది. 20K 30K ఫాలోవర్స్ ఉంటే పక్కా వస్తుంది అందరికి, ఓకేనా? ఉంటా. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏం లేదు, మీరందరూ నాకు ఆన్సర్ ఇస్తారు. ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఏంటంటే ఆన్సర్ క్వశ్చన్ అంటే ఏం లేదు, క్వశ్చన్ అదే క్వశ్చన్, ఓకేనా? ఉంటా మీ ఫేస్బుక్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ స్టార్. నువ్వు ఏ వీడియో దివు, ఏమన్నా తాగు, నీకు 20K 30K వస్తాయంటున్నారు. చూస్తా ఇప్పుడు నేను థమ్స్ అప్ తాగుతున్నా, ఎన్ని లైక్స్ వస్తాయో చూస్తా. వెయిటింగ్ ఫర్ నా టిక్ టాక్ ఫాలోవర్స్, టిక్ టాక్ ఉన్న బయట వాళ్ళందరికీ. దోస్తులు, మన కరోనా కోసం మందులు వచ్చాయంట కదా, ఏదో టాబ్లెట్స్ వచ్చాయి కరోనాకి. ఈ కరోనా చంపుకున్నాం, మనం లైఫ్ లాంగ్ ఎంజాయ్ అవుతున్నాం. ఏ నిమిషంలో ఎలా జరుగుతుందో తెలియకుండా ప్రపంచానికి. ప్లస్ మనం లైఫ్ లాంగ్ ఎంజాయ్ ఉండాలంటే మన కరోనా చంపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను టిక్ టాక్ లో చాలా ఫేమస్ అవుతున్నా కదా, ఇంకా చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టి తొక్కాలని చూస్తున్నారు. బ్యాడ్ కామెంట్స్ పెట్టేతోళ్ళు మీకే పెడుతున్నా, ఎందుకంటే మీరు కామెంట్స్ పెడుతున్నారు కదా బ్యాడ్గా, పెట్టుకున్నా అందరికి థ్యాంక్స్. ఎందుకంటే నాకు చదవడానికి రాదు, అందుకే మీరు ఎంత కామెంట్స్ పెట్టు. నేను మీ ఫేస్బుక్ స్టార్. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ చేసేతోళ్ళు మంచిగా మాట్లాడితే బాగుంటుంది, ట్రోల్ చేయండి. లేదంటే గలీజ్ గా మాట్లాడాలనుకో, గలీజ్ గా బ్యాడ్ కామెంట్స్, ప్లస్ గలీజ్ గా ఉంటుంది బ్యాడ్ కామెంట్స్. ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ తీసుకుపోయి బ్లాక్ చేసేస్తా, ఓకే? గుర్తుపెట్టుకో, బ్లాక్ చేస్తా పక్క. నమస్తే స్వామి, నమస్తే స్వామి. బాగున్నారా స్వామి, బాగున్నారా? నేను మీ ఫేస్బుక్ స్టార్. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కానీ ఓడ్చుకుని ఉన్నాము, ఎందుకంటే మా కష్టం మాకు తెలుస్తుంది, మా బాధ మాకు తెలుస్తుంది. ఎంతో మంది తిడుతుంటారు కానీ పడే ఉంటాం, కానీ పడే ఉంటాం. నమస్తే స్వామి, నమస్తే స్వామి. నేను మీ ఫేస్బుక్ స్టార్ మాట్లాడుతున్నా. చాలా మంది తిడుతున్నారు, రీపని పెడుతున్నారు, వాళ్ళు వీళ్ళు పట్టించుకోకూడదు స్వామి, పట్టించుకోకూడదు స్వామి. మామూలే ఇంకా ఫేమస్ అవుతున్నాం, ఇంకా చాలా ఫేమస్ కావాలా, మంచి మంచి స్వామిలు అందరు కలిసాల్సిందే. నమస్తే స్వామి, నమస్తే స్వామి. ఉంటా స్వామి, ఉంటా స్వామి. స్వామి అలాగనకూడదు, స్వామి అనాల. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ స్టార్. నా డిగ్రీ స్టూడెంట్స్, అరే మన బ్యాచ్ వెళ్ళురా, డిగ్రీ స్టూడెంట్స్ మన బ్యాచ్ అలా నా ఫ్రెండ్స్ అంతా. అరే మనం ఒకరోజు టిక్ టాక్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, ఎప్పుడు పెట్టుకున్నామో, మన ప్రేమ్ గారిని టచ్ లో ఉండండి, పక్కా పెట్టుకున్నాము. సరేనా, నేను మీ ఫేస్బుక్ స్టార్ ఉంటా, డిగ్రీ దోస్తులు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ స్టార్. తెలుసు కదా టిక్ టాక్ లో చాలా ఫేమస్ అవుతున్నా, అన్నలు కలవడానికి వచ్చారు ఈరోజు, నాకు చాలా సంతోషం ఉంది. వాళ్ళ కోసం ఒక డైలాగ్ రాస్తున్నా. ఆహా, ఓహో, బల్లే బల్లే, సల్లే సల్లే, చెక్క 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 చెక్క. ఇంకో డైలాగు స్వామి డైలాగ్ మీరు చెప్తారన్నా, ఒకసారి నా ఫ్యాన్స్ అందరు చూస్తారు, ఇద్దరు చెప్పాం. అలాగా నా స్వామి ఎలా అంటే,
స్వామి అనాల. రాదు కదన్నా, నేను ఇంకోసారి చూపిస్తా. నా ఫాలోవర్స్ అందరు వింటారు, నవ్వుతారు, చూస్తారు, వేల మంది చూస్తారు. మీకోసం ఇంకోసారి స్వామి డైలాగ్ చెప్తున్నా. స్వామి, ఓకేనా? ఉంటానన్నా, మీ ఫేస్బుక్ స్టార్. బాయ్ అన్నా.